Hi friends, ee roju mana video lo plinth beams aithe vesaru. Plinth beams vesthe ganaka paraledu baane vesaru kaani konni porapatlu aithe chesaru friends. Aa porapatlu entante chaala mandi teliyana vallu aithe adi pattichukoru peddaga. So meeru idi telusukondi, kachithanga chaala important points ivi. Alage ee porapatlu mee inti jaragakunda untayi ani cheppis nenu aithe ee video lo aithe meeku chupisthanu. So avento chudiri gani randi. First వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, plinth beam అంత స్ట్రైట్ గా ఉంది, అంత బానే ఉంది అనుకుంటున్నారు కదా. కాకపోతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కాలిల్ కాలిగా కనబడతనే చూశారు కదా, అక్కడక్కడ పిక్కలు అనేవి సరిగ్గా దూరలేకపోయినట్లుగా. సో ఇది చాలా పొరపాటు ఫ్రెండ్స్. ఇది ఎందుకు ఇలా వస్తాయంటే, మనం ఒకటి మాల్ అనేది సరిగ్గా కలపకపోవడం ఒక కారణం అయితే, రెండోది వైబ్రేటర్ పిన్ సరిగ్గా పెట్టకపోవడం. సో వైబ్రేటర్ పిన్ సరిగ్గా పెట్టకపోతే ఏంటంటే ఈ విధంగా గ్యాప్స్ అయితే వస్తాయి, తర్వాత కొంచెం లైట్ లైట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో వైబ్రేటర్ పిన్ అనేది సరిగ్గా పెట్టాలి, మాల్ కూడా పర్ఫెక్ట్గా కల్పించుకోవాలి ఫ్రెండ్స్ plinth beams వేసినప్పుడు. సో అదొక కారణం దానికి. వచ్చేసి కాలం స్టార్టర్ కోసం చెప్తున్నాను చూడండి, ఈ స్టార్టర్ వేసినప్పుడు అస్సలు బాగాలేదు. దేనికి అస్సలు బాగాలేదని చెప్తున్నాను అంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి మూడు అంగుళాలు ఖాళీ అనేది కనపడుతుంది ఈ పక్కన. ఈ పక్కన చూడండి అసలు ఖాళీయే లేదు. కరెక్ట్గా ఒకవేళ డబ్బా పెట్టామనుకోండి, రాడ్లు అనేవి బయటకు కనపడిపోతాయి. ఈ పక్కన చూడండి రెండించుల గ్యాప్ ఉంది. సో అస్సలు దేనికి చెప్పినా అంటే పర్ఫెక్ట్గా సెంటర్లో రావాలి ఫ్రెండ్స్. కాలం రాడ్లు అనేవి మనకి ఇంత, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, కాలం కవరింగ్ అనేది రెండించులు ఉండాలని చెప్పేసి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఓ పక్కన అసలు రెండించుల కవరింగే లేదు మనకి. ఈ పక్కన చూసుకున్నట్లయితే మూడించుల కవరింగ్ వచ్చేసింది, ఇంకొక పక్కన రెండున్నర ఇంచుల పైన ఉంది. సో కాలం పొజిషన్ అనేది సెంటర్లో లేకుండా ఎలా పడితే అలా అయితే స్టార్టర్ అయితే వచ్చింది. ఇలా రావడానికి గల కారణం ఏంటంటే, స్టార్టింగ్ మనకి ఫుటింగ్స్ వేస్తారు చూసారు కదా, పునాది అనేది వేసినప్పుడు కాలం నిలబడతారు. ఆ టైంలో ఏంటంటే మనం కాలం అనేది పర్ఫెక్ట్గా గుండు చూడాలి ఫ్రెండ్స్. కాంక్రీట్ వేసే ముందు ఏంటంటే గుండుకు చూసి కాలం అనేది నిదానంగా ఉందో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసి చూసుకోవాలి. లేదంటే ఇదే విధంగా కాలం స్టార్టర్ పక్కన ఒక పక్కన మూడించులు, ఓ పక్కన రెండించులు, ఈ పక్కన ఎలా వచ్చింది, సో అదే విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ విధంగా ఇంత గ్యాప్ వచ్చేలా మాత్రం ఎప్పుడు చూసుకోకండి. కరెక్ట్గా రాడ్లు అనేవి మనకి రెండించులు దూరంలో ఉండాలి తప్ప ఇలా మూడేసి ఇంచులు దూరంలో అయితే అసలు ఉండకూడదు. ఈ పక్కన చూసుకున్నట్లయితే చూడండి అసలు గ్యాప్ ఏ విధంగా ఉన్నదో, ఒక ఇంచు కూడా లేదు. రేపొద్దున కాలం డబ్బా అనేది మనం దీనికి ఈ పక్క నుంచి పెట్టామనుకోండి, ఆ రాడ్లు అనేవి మనకి డైరెక్ట్గా బయటికి కనపడతాయి ఫ్రెండ్స్. సో ఈ తప్పు జరగకుండా చూసుకుంటారని చెప్పేసి ఈ విధంగా నేను అయితే చెప్తున్నాను దీంట్లో. సో అది ఒకటి చూసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి కాలం రింగ్స్ అనేవి కనపడుతున్నాయి చూసారు కదా. ఈ కాలం రింగ్స్ విషయానికి వచ్చేసి నేను చాలాసార్లు ఇంతకుముందు చెప్పాను, కాలం రింగ్ అనేది మనకి లాస్ట్లో ఒక రెండు అంగుళాలు రాడ్ అనేది కనపడుతుంది. ఆ రాడ్ అనేది ఈ విధంగా ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను, ఈ విధంగా రెండు అంగుళాల రాడ్ ఇలా స్ట్రైట్గా బెండ్ చేసి ఉండకూడదు ఫ్రెండ్స్. కొంచెం లోపలికి బెండ్ చేయాలి, 135 డిగ్రీస్లో బెండ్ చేయాలి. యాక్చువల్లీ కనీసం మనకి లోపలికి బెండ్ చేసి పెట్టామనుకోండి, రేపన్న రోజు మనం కాంక్రీట్ వేస్తాం కదా కాలమ్స్ డబ్బాల్లో, ఆ కాలం డబ్బా రింగ్ అనేది లోపల పర్ఫెక్ట్గా ఉండి కాంక్రీట్ గ్రిప్ అనేది ఇస్తుంది. సో రింగ్స్ అనేవి మనం ఆ విధంగా అయితే బెండ్ చేసుకోవాలి. సో అదొక పాయింట్. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మీకు ఇక్కడ చూడండి, సో కొంచెం బయటికి కాంక్రీట్ అనేది వచ్చినట్టు చూస్తుంది కదా, డబ్బా ఏదో వదిలినట్టు. సో ఈ డబ్బా వదలడానికి గల కారణం ఏంటంటే, మరీ వైబ్రేటర్ అనేది ఎక్కువ పెట్టకూడదు, అలా అని చెప్పి మరీ తక్కువ పెట్టకూడదు. తక్కువ పెడితే ఏంటంటే మనకి ఇందాక చూశారు కదా గ్యాప్స్ అనేవి ఎలా వచ్చాయి, ఆ విధంగా వస్తుంది. ఎక్కువ పెడితే ఇక్కడ నేను మీకు చూశారు కదా ఇప్పుడు కింద ఏ విధంగా కొంచెం బాగా ఏదో డబ్బా వదిలేసినట్టు లావుగా అయిపోయింది. సో ఆ విధంగా అయితే వస్తుంది. సో వైబ్రేటర్ అనేది పర్ఫెక్ట్గా పెట్టేలా చూసుకోండి ఫ్రెండ్స్. అదొక పాయింట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కూడా స్టార్టర్ అయితే వేయడం జరిగింది. అయితే ఈ స్టార్టర్ విషయానికి వచ్చేసి ఈ పక్కన చూడండి మనకి దాదాపుగా ఒక మూడు అంగుళాలు గ్యాప్ అయితే ఉన్నది. సో ఈ పక్కన చూస్తున్నట్లయితే అసలు గ్యాపే లేదు మనకి. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే కాలమ్స్ అనేది నేను 10-10 సార్లు చెప్తున్నాను, దేనికంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. స్టార్టర్ మధ్యలో రాడ్లు రావాలి తప్ప స్టార్టర్ బయటికి రాడ్లు అయితే ఈ విధంగా అయితే రాకూడదు ఫ్రెండ్స్. ఇది ఎప్పుడైనా సరే మనం పునాదుల్లో గుండేసి టైంలోనే చూసుకోవాలి ఈ జాగ్రత్త అనేది. సో అప్పుడు లేకపోతే మొత్తం అంత అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మనకు వస్తుంది. ఈ తర్వాత కూడా మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది, ఏదో కాలం లోపల రాడ్లు అనేవి జరిపించుకోవచ్చు కానీ, బట్ కాలం అనేది మనకి సెంటర్ పొజిషన్లో కాంక్రీట్ అనేది పర్ఫెక్ట్గా దాంట్లో వస్తుందని చెప్పేసి అయితే ఉండదు. సో ఈ ఒక పాయింట్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు అసలు కాలమ్స్ ఫుటింగ్స్ వేసినప్పుడు ఆ టైంలో మాత్రం. సో అదొక పాయింట్. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బైండింగ్ వైర్ అనేది కట్టారు. బైండింగ్ వైర్ కూడా ఏదో పైకి కట్టమన్నట్లు కట్టారు. సో బైండింగ్ వైర్ టాక కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వేసేలా చూసుకోండి ఈ టాకాలు కూడాని. సో అదొక పాయింట్. మొత్తం మీద ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో కొన్ని పొరపాట్లు అయితే తెలుసుకున్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేనికంటే మన ఛానల్లో కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో మీకు ఏ డౌట్ అయినా సరే మన ఛానల్ అయితే దొరుకుతుంది ఆన్సర్ అయితే. సో మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.